కవిత్రి న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా పార్టీ జాతీయ మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మండల అధ్యక్షుడు పాండురంగ, మండల కార్యదర్శి దండోలప్పలు పూలమాలలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నాడు 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నందు 20 మంది సభ్యులతో పార్టీని స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు సింగనమల మండల కమిటీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టారు. అగ్రవర్ణాల వారు దళితులపై పెత్తనం చెలాయిస్తే, దళితులకు అన్యాయం చేస్తే ఎలాంటి చర్యలకైనా దేనికైనా వెనకాడబోమని, పోరాటాలకు చేయడానికి సిద్ధంగా ఉంటామని వారు తెలిపారు. మాదిగలతో జరుగుతున్న అన్యాయాలను బట్టి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమ కమిటీని స్థాపించడం జరిగింది. ఇప్పటికీ ఎంఆర్పిఎస్ ఉద్యమ కమిటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము సింగనమల మండల కమిటీ తరఫున వేడుకలు చేసుకుంటున్నాము. ఈ విధంగా ఈ అలాగే సింగనమల మండలంలో కానీ ఎలాంటి మాదిగల పైన అగ్రవర్ణాల వాళ్ళు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నా, ఏమైనా దూషించినా కూడా వారిపై మేము వెనుకాడ ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా, ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా మేము వెనుకాడబడమని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఆ సోదరులకి, మీడియా సోదరులకి నా వందనాలు. ఈ ఎంఆర్పిఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మందకృష్ణ మాదిక గారికి మా పాదాభివందనాలు చేస్తున్నాము. మా మాదిగల పట్ల ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి మా మాదిగల్ని తలెత్తుకునేలా చేశాడు. అదేవిధంగా ఈనాటి కూడక కొంతమంది అగ్రవర్ణ కులాల వారు మా మాదిగల్ని ఎత్తిపరిచి కులం పేరు దూషిస్తున్నారు. ఎవరు ఇడిచినారు వాళ్ళకి ఈ ధైర్యము? ఏ పార్టీ ఇస్తుంది వాళ్ళకి? ఎందుకు తిడుతున్నారు మాదిగల్కి? ఆ విధంగా ఎందుకు తిడుతున్నారు? అలా తిడితే ఏమన్నా మీకు పద్మభూషణ్ అవార్డు ఇస్తారా? మీకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వం మేము. మేము ఎస్సీ యాక్ట్ అట్రాసిటీకి అవార్డు ఇస్తాం మేము. ఆ సందర్భంగా మా కులాన్ని తిరిగినారంటే మేము సహించేది లేదు. ఊరు వాడ అందరూ కలిపి మేము ఏకమై జిల్లా వారీగా మీ మీద ఉద్యమం చేసే